వి న్యూస్ కి తిరిగి స్వాగతం. సింగరాయకొండలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆంధ్ర బ్యాంకు వద్ద అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్ర బ్యాంకు కార్యాలయం పక్కన ఉన్న రామలింగయ్యకు చెందిన పాత టైర్ల దుకాణంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు వ్యాపించి దుకాణంలోని పాత టైర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ క్రమంలో మంటలు దుకాణానికి ఆనుకొని ఉన్న యోగేశ్వరరావుకు చెందిన నివాసంలోకి వ్యాపించటంతో ఇంటిలోని గృహోపకరణాలు కూడా కాలిపోయాయి. అనంతరం నూతన టైర్ల దుకాణంలోకి మంటలు ప్రవేశించటంతో టైర్ల సామాగ్రి అంతా కాలి బూడిదైంది. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. జిల్లాలోని ఆశా నోడల్ వర్కర్స్ సమీక్ష సమావేశాన్ని నగరంలో నిర్వహించారు. డిఎంహెచ్ఓ కార్యాలయంలో జరిగిన సమావేశానికి మలేరియా ఆఫీసర్ డాక్టర్ నాగేంద్రయ్య అధ్యక్షత వహించారు. ప్రధానంగా చిన్నపిల్లలకు క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు టీకాలు వేయించాలని, తద్వారా వ్యాధులకు దూరంగా ఉండే అవకాశం ఉంటుందని ఆయన తెలియజేశారు. క్షయవ్యాధిపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా ఆశా వర్కర్లు కృషి చేయాలని ఆయన సూచించారు. గర్భిణీ స్త్రీలకు సూచనలు సలహాలు అందించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా నోడల్ ఆఫీసర్లు జయరాణి, డాక్టర్ టి రమేష్, పిఓడిటి పద్మావతితో పాటు పలువురు పాల్గొన్నారు. ఇండియన్ యావరేజ్ ప్రకారం 167 ఉండాలి, కానీ మనకి 136 కేసులే ఉన్నాయి. కాకపోతే అది మంచి ట్రెండ్ అనే నేను అనుకుంటాను. ఎందుకంటే 180 మందికి టెస్టులు చేయాలి 3 నెలల లోపు. మన ఆ టెస్టులు చేసే టార్గెట్ అయితే రీచ్ అవుతున్నాం, కానీ నెంబర్ ఆఫ్ కేసెస్ తక్కువగా ఉంది. అది మంచి ట్రెండ్. అయితే మన దగ్గర ముఖ్యంగా స్ఫుటం నెగిటివ్ కేసులు రావట్లేదు. అంటే మనకి లేటెస్ట్ టార్గెట్స్ ఇప్పుడు ఉన్నదాని ప్రకారం ఏంటంటే 90% టోటల్ కేసు డిటెక్షన్ అంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఇప్పుడు మెడికల్ కాలేజీ తర్వాత చీరాల హాస్పిటల్ కూడా బాగా డెవలప్ చేశారు. అలాగే మార్కాపూర్, కందుకూరు ఏరియా హాస్పిటల్స్ నుంచి ఎక్కువగా స్ఫుటం నెగిటివ్ కేసులు రావాలి. అవి రావట్లేదు మనం అనుకున్న స్థాయిలో. కాబట్టి ఆ చుట్టుపక్కల పిహెచ్సి వాళ్ళందరూ కూడా అక్కడికి కొంచెం మోటివేట్ చేయటం, అక్కడ ఎక్స్రే తీయించుకోవడం. ఎక్స్రే ఫెసిలిటీ ఉంది. ఇప్పుడు టెలి రేడియాలజీలో కూడా ఎక్స్రేస్ చూసి డెసిషన్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాటిని కూడా మేము ప్రమోట్ చేయండి. 100 భాషలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని ప్రకాశం జిల్లా 100 భాష సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సంఘం ఆధ్వర్యంలో ఎంసీఏ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దూదేకుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని అడగట్టారు. దూదేకుల అభివృద్ధికి 500 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. బీసీ జాబితాలోనే వెనుకబడి ఉన్న 100 భాషలకు ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సర్దార్, రిటైర్డ్ సీఐ ఖాసిం మీరా, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి, సిద్ధయ్య, బాజీ, మౌలాలితో పాటు పలువురు పాల్గొన్నారు. దూదేకుల కులస్తులంటే ఇటు హిందూ సమాజానికి ముస్లిం సమాజానికి వారధైనటువంటి కులం దూదేకుల కులం. అటువంటి దూదేకుల కులాన్ని చంద్రబాబు నాయుడు గారు విస్మరిస్తున్నారు, చిన్నచూపు చూస్తున్నారు. చాలా దురదృష్టకరం. ఎందుకంటే దానికి నిదర్శనమే ఆయన మొన్న కాపు సోదరులకు 1000 కోట్లు ఇచ్చారు, కార్పొరేషన్ పెట్టారు. అదేవిధంగా బ్రాహ్మణ సోదరులకి 1% 2% ఉన్న బ్రాహ్మణ సోదరులకి 100 కోట్ల రూపాయలు ఇచ్చి కార్పొరేషన్ పెట్టారు. కానీ దూదేకుల కులస్తు ఏం దురదృష్టం, ఏం పాపం చేశారు, ఏం అన్యాయం చేశారు. వీరికి ఇప్పటి వరకు కూడా 2010లో ఇచ్చినటువంటి ఫెడరేషన్ని ఇప్పటి వరకు అమలుపరచలేదు. అందువల్ల మా ప్రథమ డిమాండ్ ఏంటంటే, అయ్యా అధికారం శాశ్వతం కాదు, మీకు అధికారం ఎప్పటికీ పర్మనెంట్ కాదు. పర్మనెంట్గా చరిత్రలో నిలిచిపోయేది పేదవాళ్ళకి, మీరు అనగాని కులాలకి ఏదైతే న్యాయం చేస్తారో అదే చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. చరిత్ర పురుషుల్లో మీరు ఒక మహనీయులారా, మహానుభావులుగా నిలిచిపోతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దయచేసి ఇప్పుడైనా కూడా మమ్మల్ని కళ్ళు తెరిచి మమ్మల్ని ఆదరించి మా యొక్క ఫెడరేషన్ని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసి మార్చి మాకు 500 కోట్ల రూపాయలు మంజూరు చేసి మా పేద విద్యార్థులకు, పేద యువకులకు ఉపాధి ఇవన్నీ కల్పించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ రోజున సప్లాన్ అనేది ఉందండి. సప్లాన్ అంటే ఎవరికి అలాట్ చేసిన ఫండ్స్ వారికే ఉపయోగించాలి. నాగార్జున డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలను నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. గుంటూరు రోడ్లోని ఏవన్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచ జనార్దన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ రామ్ప్రసాద్, ప్రిన్సిపల్ వసంతలక్ష్మి, ఉద్యానవన విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యులు నూకసాని బాలాజీతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు ఎంతో అవసరమని ఎమ్మెల్యే జనార్దన్ అన్నారు. ఇష్టపడి చదివితే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఉరుతలొగించాయి. జరుగుమల్లి మండలం నర్సింగోలులో మహాశివరాత్రిని పురస్కరించుకుని 72 గంటల పాటు అక్షర లక్షసార్లు హోమం, లక్ష తైలాభిషేకం నిర్వహిస్తున్నట్లు సహస్ర నాగ శిలా ప్రతిష్టాపకులు ప్రముఖ జ్యోతిష్యులు జంధ్యాల చంద్రభాస్కర్ శాస్త్రి తెలిపారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నర్సింగోలులో జరగనున్న పూజాది కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. ఈ నెల 24న మహాశివరాత్రిని పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు ప్రారంభం కానున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో శేషు, నరేంద్ర, శ్రీనివాసరావు, గ్రంథి శ్రీహరి, నాగేశ్వరరావు, వెంకట్రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 25 సంవత్సరాల అనంతరం మాఘ బహుళ చతుర్దశి కనిష్టాన నక్షత్రంతో కూడిన శనివారం ఆయన పుట్టినరోజు. ఇది ఆపస్కమ సూత్రం ప్రకారంగా ప్రామాణికం. ఈ ప్రామాణికాన్ని ఆధారం చేసుకొని ఈ రోజున ఆయన శనివారానికి లక్షసార్లు స్వామివారికి తైలాభిషేకం, లక్షసార్లు స్వామివారి మూల మంత్ర బీజ సంపూర్ణీకరణతో హోమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 50 మంది భక్తులు మీరు ఆ యొక్క స్వామి అనుగ్రహం కోసమై సర్వకార్య సిద్ధికై సర్వకార్య ఆటంక దోషం పరిహారార్థమై ఆ యొక్క స్వామివారి సన్నిధికి వచ్చి భక్తులు వారు స్వయంగా దర్శించుకోవచ్చు, లేదా వారు స్వయంగా హోమం చేసుకోవచ్చు, స్వయంగా వాళ్ళు వాళ్ళే స్వామివారిని అభిషేకం చేసుకునేటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మా కమిటీ సభ్యులు, మా కమిటీ దేవాలయం చైర్మన్లు కూడా
దీనికి సహాయ సహకారం అందిస్తూ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అలాగే వచ్చిన భక్తులకి అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రిపూట వచ్చిన భోజనం కొనసాగుతుందండి. 24వ తారీఖు మహాశివరాత్రి ఉదయం 8 గంటల మొదలుపెట్టుకొని సోమవారం 27వ తారీఖు ఉదయం 8 గంటల వరకు కనుక 72 గంటల పాటు నిర్విరామంగా అహోరాత్రులు ఆగకుండా రక్షసార్లు జరిగేటువంటి మహోత్సవ కార్యక్రమంలో భక్తులు ఈ 3 రోజుల లోపల వారి తోచిన సమయం ముందు రాత్రనగా పగలనగా ఏ సమయంలో వారికి బాగలిగేటువంటి అవకాశం ఉందో ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారిని దర్శించి అర్చించి అర్చించి అభిషేకించి స్వామివారి అనుగ్రహంతో సకల కార్య సిద్ధి పొందుతారని ఆశిస్తూ ప్రముఖ వేద పండితులు మఠంపల్లి దక్షిణామూర్తి, ప్రముఖ ప్రవచకులు సామవేదం షణ్ముఖ శర్మను ఆయన స్వగృహానికి సాదరంగా ఆహ్వానించారు. షణ్ముఖ శర్మకు వేద పండితులు మంత్రోచ్చారణ నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం వేద ఘన స్వస్తి అందచేసి షణ్ముఖ శర్మకు ఘన సన్మానం చేశారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.